అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీకెండ్ లో మన సెలబ్రిటీ హోమ్ టూర్ లో భాగంగా మన యంగ్ రేబల్ స్టార్ ప్రభాస్ అన్న ఇల్లు చూపిస్తాం మీకైతే. దగ్గర దగ్గర ఇక్కడ నుండి ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ప్రజెంట్ నేను మన యూసఫ్గూడ మెట్రో స్టేషన్ కింద ఉన్నా. సరిగ్గా సమయం 7 అవుతుంది. కొంచెం ముందుకెళ్తే కృష్ణానగర్ ఉంటుంది. ఈ కృష్ణానగర్లో మన క్యారెక్టర్ ఆర్టిస్ట్ను తీసుకెళ్లే వ్యాన్స్ ఉంటాయి కదా, సినిమా షూటింగ్స్ వెళ్ళే వ్యాన్లు. సో మీకు అవి చూపిస్తా. అవి దాటిన తర్వాత TV5 ఆఫీస్, మన మెగాస్టార్ బ్లడ్ బ్యాంక్ కూడా కనబడుతుంది మీకు ఇందులో క్లియర్గా. ఓకే, ఇక బయలుదేరదాం. ఓకే, ఇక బండి అయితే స్టార్ట్ చేసిన, లెట్స్ గో. ఇక మన ప్రభాస్ అన్న గురించి చెప్పాలంటే 2002లో ఇండస్ట్రీకి పరిచయం అయినాక ఫస్ట్ 2 సినిమాలు యావరేజ్ అయినప్పటికీ థర్డ్ సినిమా వర్షం సినిమాతోటి ఇండస్ట్రీని కుమ్మేసిండు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చిన సినిమా చక్రం సినిమా ఉంది కదా, ఆ సినిమాలో మన ప్రభాస్ అన్న యాక్టింగ్ ఉంటుంది. నాయన చెప్పాలంటే క్లైమాక్స్ చూస్తే ఖచ్చితంగా కళ్ళ వెంట నీళ్ళతాయి. ఇప్పటికి చూసినా సరే యాక్టింగ్ మాత్రం ఇరగదీసేసిండు ప్రభాస్ అన్న. 100 మార్కులు పడితే ఆ సినిమాలో. నెక్స్ట్ వచ్చిన సినిమా నాకు నచ్చిందంటే విపరీతంగా ఛత్రపతి సినిమా. అప్పుడు నేను స్కూల్లో ఉన్నా, థియేటర్లో ఆ సినిమా చూసినప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అబ్బా అన్న ఇంట్రడక్షన్ వేరే లెవెల్ ఉండే. చూడండి, ఇది కృష్ణానగర్. సరిగ్గా ఇక్కడ చూస్తున్నారు కదా, పిల్లర్ నెంబర్ 1543 అని ఉంది. సో ఇక్కడ నుండి మొదలు పెడితే ఇదంతా కృష్ణానగర్. సో ఇదంతా కృష్ణానగర్ ఏరియా. మన నేను ఇంత సినిమా రవితేజ గారికి ఉంది కదా, రవణ సినిమాలో కృష్ణానగరే మామ కృష్ణానగరే అని ఒక పాట ఉంది కదా. సో అదే ఇది. ఇక్కడ కరెక్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎక్కించుకోబోయే వ్యాన్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ బయలుదేరి అవుతుంది, 7 అవుతుంది. కొద్దిగా 6 వరకు వస్తే మీకు క్లియర్ కనబడుతుంది. మళ్ళీ ఎప్పుడైనా మీకు వీడియోలో చూపిస్తా. సో ఇక్కడ కూడా కొన్ని ఉంటాయి. ఎదురుగా మీకు ఇక్కడ ఎత్తుగా డెక్తే డైరెక్ట్గా అన్నపూర్ణ స్టూడియో కనబడుతుంది. సో ఇట్లా డెడ్ ఇండ్లోకి వెళ్తే మన అన్నపూర్ణ స్టూడియో స్ట్రైట్ వెళ్తే. సో మనం ఇక్కడ రైట్ సైడ్ వెళ్ళాలి. చూడండి ఇక్కడ క్యారెక్టర్ ఆర్టిస్టులు వీళ్ళందరూ. సో ఈ వ్యాన్లన్నీ సినిమా షూటింగ్స్కి తీసుకెళ్తూ ఉంటాయి అన్నట్టు. ఇది కూడా అనుకుంటా అలా మేబీ ఫుడ్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. అలా గిన్నెలు ఇవి జూబ్లీహిల్స్ 5 మెట్రో స్టేషన్. ఇక్కడ కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ని తీసుకుపోయే వ్యాన్లు అయితే కొన్ని ఆగి ఉంటాయి. సో ఇది 1-వే రూట్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మీరు అటు నుంచి రైట్ సైడ్ తీసుకుంటే కనుక మళ్ళీ ఈసో కూడా. ఇదంతా ఇక్కడ వరకు ఇక మనకు ఓల్డ్ సిటీ లాగా ఉంటుంది. ఇక్కడ చిన్న ఎత్తుగడ్డ లాగా ఉంది కదా, ఒక గడ్డ. ఇది ఎక్కిందంటే స్ట్రైట్గా మనం ఇక జూబ్లీహిల్స్ ఏరియా అన్నట్టు ఇది. సో అక్కడ మనకు ఈ గడ్డ ఎక్కినాం కదా, ఇదంతా జూబ్లీహిల్స్. అటు సైడ్ ఉన్నాయి కదా, మన రైట్ సైడ్ ముందుకెళ్ళి యూటర్న్ తీసుకుంటే అటు మనం మెగాస్టార్ హోమ్ టూర్ చేసాం కదా, అటు వెళ్ళాం. ఇక్కడ యూటర్న్ తీసుకున్నట్టు వెళ్ళిపోతే ఇట్లా మనం స్టైడ్కి వెళ్ళిపోవాలి. మన ఫిలిం నగర్ జూబ్లీహిల్స్ మాదాపూర్ ఎంత ఏరియా ఇది. ఇటు సైడ్ రైట్ సైడ్ వెళ్తే మాదాపూర్, సైడ్ వెళ్తే ఫిలిం నగర్. మనకి ఎదురుగా TV5 లోగో కనబడుతుంది కదా, అదే మన TV5 ఆఫీసు. దానికి ఆపోజిట్లో మన మెగాస్టార్ చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ అయితే కనబడుతుంది మీకు. సో మీకు ముందుకెళ్ళినాక చూపిస్తా. ఇది డైరెక్ట్ వెళ్తే మన ఫిలింనగర్కి వెళ్ళే దారి, స్ట్రైట్గా రైట్ సైడ్ తీసుకుంటే మాదాపూర్కి వెళ్తుంది. చూడండి, మన మెగాస్టార్ చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ అయితే వస్తుంది కదా. సో ఇక్కడ మీకు క్లియర్గా కనబడినప్పటికీ నెక్స్ట్ షార్ట్స్లో అయితే కంపల్సరీ అప్లోడ్ చేస్తా. ఆల్రెడీ ఇక్కడ రెడ్ సిగ్నల్ పడ్డది చూడండి. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ గ్రీన్ సిగ్నల్ పడ్డది, వెళ్ళిపోవాలి ఫాస్ట్. మనం రైట్ సైడ్ తీసుకోవాలి ఇక్కడ నుంచి వెళ్ళి. ఇట్లా మనకు స్ట్రైట్ కనబడుతుంది కదా, అదేమో జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్. అది దాటి కొద్దిగా ముందుకు వెళ్తే మనకు పెద్దమ్మ గుడి మెట్రో స్టేషన్ వస్తుంది. అది దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు కమాన్ వస్తుంది. దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఎయిడ్కి వెళ్ళాలి మనం. చూడండి, ఇక మన ప్రభాస్ అన్న ఇంటి దగ్గరికి ఆల్మోస్ట్ వచ్చేసిన 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉన్నాము. ఇక 2008లో వచ్చిన మన బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై సినిమా ఉంది కదా, ఆ సినిమాల డైలాగ్స్ తోటి అన్న రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇక మాస్ క్లాస్ అని తేడా లేదు, మొత్తం అన్ని ఫార్మాట్లలో దూసుకెళ్ళింది సినిమా. సో ప్రతి ఒక్కరికి నచ్చింది ఆ సినిమా డైలాగ్స్ తోటి, అందరికి దగ్గర అయిపోయిండు. దాని తర్వాత నెక్స్ట్ బిల్లా సినిమా వచ్చింది కదా, అది మొత్తం హాలీవుడ్ లెవెల్ ఉంటుంది. ఇక డార్లింగ్ సినిమా, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా, అదేవిధంగా మిర్చి, ఈ 3 సినిమాలతో క్లాసు మాసు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మొత్తం మూడిటితో కుమ్మేసిండు. ఆ తర్వాత వచ్చింది అయ్యా మన బాహుబలి సినిమా. ఆ దెబ్బకు మొత్తం హాలీవుడ్ లెవెల్లో మన అన్న ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఒకప్పుడు సౌత్ ఇండియా అంటే మన తమిళ ఇండస్ట్రీ అనుకునేవాళ్ళు, తర్వాత మన ఇండియన్ ఇండస్ట్రీలోనే కాదు హాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మొత్తం మన టాలీవుడ్ గురించి ఒకటే చర్చ. ఇప్పుడు మన ప్రభాస్ అన్నయ్యకి ఎవరికి అంత నెత్తులు అయితే ఎదిగిండు. ఇక ఎదురుగా కనబడుతుంది కాదే మన పెద్దమ్మ గుడికి వెళ్ళే దారి. ఇటే మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. చూడండి, ఈ లెఫ్ట్ సైడ్ వెళ్ళి ఫస్ట్ రైడే తీసుకోవాలి. ఇక్కడ
ఇప్పటి వరకు మన ప్రభాస్ అన్న మీద ఒక్క కాంట్రవర్సీ కూడా లేదు, చాలా మంచి వ్యక్తి. సో పెద్దమ్మగుడి ఆర్చ్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇమీడియట్ గా రైట్ సైడ్ తీసుకోవాలి. సో రైట్ 1/2 కిలోమీటర్ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మన ప్రభాస్ అన్న ఇల్లు అయితే కనబడుతుంది. దీని దగ్గరలోనే మనొక మన తెలంగాణ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి నివాసం ఉంది, అది కూడా మీకు త్వరలో చూపిస్తా. సో ఇక్కడ ముందుకెళ్తే మన పోలీసులు కనబడుతున్నారు, వాళ్ళు మరి ఎందుకు ఆగిల మనకే తెలియదు. సో అక్కడ ఎవరు మేబీ ఉండవచ్చు. ఇంకా దగ్గరికి వచ్చేసినాం చూడండి, మన ప్రభాస్ అన్న ఇల్లు అయితే చూడండి, ఇదే మన ట్రాన్స్ఫార్మర్ కనబడుతుంది కదా. సో ఇట్లా లోపలికి ఎంటర్ కావాలి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ రైట్లోనే మనకి ఇల్లు కనబడుతుంది కదా, అక్కడ సెక్యూరిటీ గార్డ్ అక్కడ కూర్చొని ఉన్నాడు. ఇక్కడ మనం బండి పార్క్ చేద్దాం, ఒకసారి మాట్లాడి ఒక ఫోటో తీసుకుందాం, సెల్ఫీ దిగుదాం. సెక్యూరిటీని అడుగుదాం మనం. ఇక్కడ సెక్యూరిటీ పర్మిషన్ తీసుకొని చిన్నగా సెల్ఫీ తీసుకుంటానని చెప్పి ఒక వీడియో తీసుకున్నా, చూడండి ఎంత నిశ్శబ్దంగా ఉందో. మీరు కూడా సైలెంట్గా వచ్చి సెల్ఫీ తీసుకొని వెళ్ళిపోవాలి. ప్రజెంట్ అన్న ముంబైలో ఉన్నాడట, ఊర్లో లేడంట. చూసారు కదా ఈ వీడియోలో మన ప్రభాస్ అన్న ఇల్లు. అక్కడికి వెళ్తే కనుక మీరు జస్ట్ సింపుల్ గా 2-3 ఫోటోలు దిగి సైలెంట్ గా వచ్చేసేయాలి, ఎక్కడ న్యూస్ ఏం చేయకుండా. ఓకే, వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నా. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటా. ఓకే, బాయ్.